హలో సార్, ఇమేజ్ లిస్ట్ అని చెప్పేసి ఒక కంట్రోల్ ఉంటుంది మనకి. ఇది కూడా కాంపోనెంట్ కంట్రోల్స్లోనే ఉంటుంది. సో ఇమేజ్ లిస్ట్ని యూజ్ చేసి, టైమర్ని యూజ్ చేసి మనం ఒక స్లైడ్ షోని డిజైన్ చేసుకోవచ్చు. ఇమేజెస్ స్లైడ్ దాన్ని అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో దీంతోపాటు నేను టైమర్ కూడా తీసుకుంటున్నాను. సో లాస్ట్ ఈజ్గా టైమర్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ దీన్ని 1000 కింద నేను ప్లే చేస్తాను. దీంతోపాటుగా నేను 3 బటన్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఒకటి స్టార్ట్ చేయడానికి, ఒకటేమో పాజ్లో పెట్టడానికి, రెండవదేమో మూడవది రెజ్యూమ్ చేయడానికి, అంటే పాజ్లో పెట్టిన దాన్ని మళ్ళీ ప్లే చేయడానికి, నాలుగోదేమో స్టాప్. నెక్స్ట్ ఏంటంటే మన ఇమేజ్ చూపించాలి కదని, సో ఇమేజ్ కోసం నేను ఇమేజ్ అనేటువంటి ట్యాగ్, ఇమేజ్ అనే కంట్రోల్ ఉంటుంది పిక్చర్ బాక్స్ అండి, పిక్చర్ బాక్స్ తీసుకుంటాను. అయితే దీనికన్నా ముందు ఒకసారి పిక్చర్ బాక్స్ తోటి ఎలా వర్క్ చేయాలన్నది చూద్దాం. సో పిక్చర్ బాక్స్ తోటి మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒకటి ఏంటి, డైనమిక్గా కోడ్ మనం ప్రోగ్రామేటిక్గా కోడ్ రాయడానికి ఒక ప్రాపర్టీ, అలాగే డైరెక్ట్గా ఇక్కడి నుంచి మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని మన ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఏదైనా ఫైల్ని దానికి అపెండ్ చేసేయచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఏంటంటే, ఏదైనా ఒక ఇమేజ్ మీరు, సో సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని మీరు దానికి అపెండ్ చేయొచ్చు. అయితే ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తే ఆ ఇమేజ్ అనేది కంపల్సరీగా మనం ఎక్కడ ఉండాలంటే మన అప్లికేషన్లోనే ఉండాలి. చూడండి, ఆటోమేటిక్గా ఇది కాపీ చేసి పెట్టేసుకుంది ఇక్కడ. అర్థమవుతుంది కదా? ఇమేజ్ బాక్స్ తోటి ఇమేజ్ లోడ్ చేయడానికి 2 ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇమేజ్ అనే ప్రాపర్టీ. ఈ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే ఆ ఇమేజ్ అనేది మన అప్లికేషన్లోనే ఉండాలి. అలా కాకుండా మీరు డైనమిక్గా డి డ్రైవ్ నుంచి, సి డ్రైవ్ నుంచి లోడ్ చేయాలనుకుంటే అప్పుడు ఇమేజ్ లొకేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనం పాత్ ఇవ్వాల్సి వస్తుంది, ఇమేజ్ పాత్. సో ఈ 2 ప్రాపర్టీస్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్. దీంతో పాటుగా మనకి సైజ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అర్థమవుతుంది కదండి? ఈ సైజ్ మోడ్లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. సో 5 నార్మల్తో పాటు 5 ఉన్నాయి. సో నార్మల్ అంటే మీరు చూసారు యాజ్ ఇట్ ఈస్గా ఉంది ఇమేజ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్ట్రెచ్ ఇమేజ్ అని పెడుతున్నాను. ఈ స్ట్రెచ్ ఇమేజ్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నారో ఏమవుతుందంటే పిక్చర్ అనేది పిక్చర్ బాక్స్కి స్కేల్ అయిపోతుంది అన్నమాట. పిక్చర్ ఎంతైనా ఉండదు, పెద్దదైనా ఉండొచ్చు, చిన్నదైనా ఉండొచ్చు, మీ పిక్చర్ బాక్స్ సైజుని బట్టి ఆటోమేటిక్గా అది ఏమైపోతుందంటే మారిపోతుంది. చూడండి, సైజ్ ఏమవుతుందంటే మీరు నార్మల్ పెట్టినప్పుడు చూడండి మీకు హాఫ్ ఆఫ్ ది ఇమేజ్ కనిపించింది. ఇప్పుడు నేను స్ట్రెచ్ ఇమేజ్ అనగానే మన ఈ పిక్చర్ బాక్స్ ఎంత ఉందో మొత్తం అదంతా సెట్ చేసుకుంటాను. ఓకే, తర్వాత ఆటో సైజ్ అని ఉంటుంది. ఈ ఆటో సైజ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంత ముందు ఆప్షన్లో పిక్చర్ బాక్స్ ఎంత ఉంటే అంత ఇమేజ్ మారిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ ఎంత ఉంటే అంత పిక్చర్ బాక్స్ మారిపోతుంది. కనిపిస్తుందా? బార్డర్ కనిపిస్తుంది కదా, ఇంకా కిందకు ఉందండి. అంటే మీరు స్ట్రెచ్ ఇమేజ్ అని పెట్టినప్పుడు ఇమేజ్ పిక్చర్ బాక్స్కి స్కేల్ అవుతుంది, ఆటో సైజ్ పెట్టినప్పుడు పిక్చర్ బాక్స్ ఇమేజ్కి స్కేల్ అవుతుంది. ఇంకా సెంటర్ ఇమేజ్ అంటే మనకి ఆ ఇమేజ్ యొక్క సెంటర్ చూపిస్తుంది. ఇంకా జూమ్ అంటే నథింగ్ బట్ స్ట్రెచ్ ఇమేజ్ లాగానే, కానీ మనకి అది ఏం చేస్తుందంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తుంది అన్నమాట. మీరు స్ట్రెచ్ ఇమేజ్ యూజ్ చేశారనుకోండి, ఆ సాగదీసేసినట్టు కనిపించింది కదా ఇమేజ్ మీకు. ఇక్కడ జూమ్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇమేజ్నే చిన్న చేసి చూపించింది, అది డిఫరెన్స్ కింద కనిపిస్తుంది. ఓకే, ఈ 4 ఆప్షన్స్ పెట్టుకుని నేను ఇక్కడ మీకు జూమ్ పెట్టినా పర్వాలేదు, లేకపోతే స్ట్రెచ్ ఇమేజ్ అన్నా సరే పెట్టుకుంటున్నాను.
right? So now e buttons ki nenu ok sari names change chestunnanu. Idu vachi start button kabatti cmd start. Next idu vachidapudiki pause button cmd pause. Next cmd resume अटे अच्छे स्टार्ट सो तरवा वे सीएमडी नाग बटन अभी नागिटल की नैन फिजिकल टेक्स्ट इतना इधेपी स्टॉप वेरस इधेपी रिज्यूम नेक्स्ट इधेपी पास అతిచ్చేటప్పటికి స్టార్ట్. ఓకేని ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అంటే ఏం చేయాలి మనం టైమర్ని స్టార్ట్ చేస్తాం. టైమర్ ఏం చేస్తుంది అంటే ఆ టైమర్ ఇక్కడ చేయవలసిన ఫంక్షనాలిటీ మనకి పర్ఫెక్ట్గా తెలియాలంటే ఫస్ట్ మనం ఇమేజ్ లిస్ట్ గురించి తెలుసుకోవాలి. సో ఇమేజ్ లిస్ట్ వచ్చేటప్పటికి కలెక్షన్ ఆఫ్ ఇమేజెస్. సో మీరు ఇమేజ్ లిస్ట్ ప్రాపర్టీస్కి వెళ్తున్నాను నేను. ఇమేజ్ లిస్ట్ ప్రాపర్టీస్కి వచ్చినట్లయితే ఇక్కడ కలర్ డెప్త్ అని ఒకటి, ఇమేజెస్ అని ఒకటి, ఇమేజ్ సైజ్ అని ఒకటి ఉంటుంది. సో కలర్ డెప్త్ వచ్చేటప్పటికి మీకు 8, 16, 34, 32 బిట్ ఉంటుంది. 8 బిట్ అంటే చాలా లో బిట్ అండి అది. సో నేను హై రిజల్యూషన్ ఇస్తున్నాను 32 బిట్ అని చెప్పేసి. అంటే మనం లోడ్ చేసిన ఇమేజెస్ని ఏ కలర్ డెప్త్లో అది మనకు చూపించాలన్నది ఇక్కడ మనం ఇంటిమేట్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఈ ఇమేజెస్ అన్నది ఇక్కడ చూడండి కలెక్షన్ అని రాశాడు కదా, అంటే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు యాడ్ క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ మనకి 10 ఇమేజెస్ ఉన్నాయండి. ఒక్కొక్కటి క్లిక్ చేసి ఆల్రెడీ యాడ్ అయిపోయింది. అంతే సేమ్ మనం ఇప్పుడు కలెక్షన్ ఎక్కడైనా సరే చూడండి ఇక్కడ ఇచ్చాడు కదా 0 ఇండెక్స్, మొత్తం 10 ఉన్నాయి, లాస్ట్ ఇండెక్స్ వచ్చేటప్పటికి 9. ఓకే కదా. ఓకే క్లిక్ చేయండి. సో మనకి వీ హ్యావ్ ఫ్యూ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయండి, 10 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 10 ఇమేజెస్ కూడా ఎందులో లోడ్ అయ్యి ఉన్నాయంటే మనకి ఈ ఇమేజ్ లిస్ట్లో లోడ్ అయిపోయి ఉన్నాయండి. ఓకే కదా. తర్వాత వచ్చేటప్పటికి ఇమేజ్ సైజ్. ఇమేజ్ సైజ్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం మనం 256 వరకు ఇవ్వగలమండి. ఐ థింక్ నేను మరి ఇది దీన్ని బట్టి కూడా మనకి క్లారిటీ వస్తూ ఉంటుంది. వీడు ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ ఇండివిజువల్ ఇమేజెస్ అని ఇచ్చాడు. మ్యాక్సిమం 256 కానీ ఇది ఎక్కువ ఇస్తే తీసుకోదు. సో వాల్యూ ఎర్రర్ వస్తుంది. సో 256 వరకునే ఇవ్వగలం. ఇది ఏంటి అనేది నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా తెలియదు. సో చూద్దామండి. ఇప్పుడు ఇమేజ్ లిస్ట్లో మనం ఏం చేసామండి, వి ఒక 10 ఇమేజెస్ వచ్చింది, ఇందులో యాడ్ చేసాం. ఓకే ఇప్పుడు ఈ ఇమేజెస్ ఇందులో ఉన్నాయి, ఒక్కొక్కదాన్ని తీసుకొచ్చి మనం ఇమేజ్ లిస్ట్లో ఇవ్వాలండి. అర్థమైంది కదా. ఇమేజ్ లిస్ట్లో ఉన్నటువంటి 10 ఇమేజెస్ని ఒక్కొక్కదాన్ని లోడ్ చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ పిక్చర్ బాక్స్కి దాన్ని అప్లై చేయాలి. సో పిక్చర్ బాక్స్ నేను నేమ్ ఇస్తున్నాను దీనికి, ఇక్కడ పిక్చర్ బాక్స్ పీబీ అని ఇస్తున్నాను. రైట్. సో నౌ టైమర్లో మనం ఏం చేయాలండి, పిక్చర్ బాక్స్లో ఉన్నటువంటి ఆ పిక్చర్స్ తీసుకొచ్చి దానికి అపెండ్ చేయాలి అంతేగా. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇనిషియల్గా ఇంట్ ఐ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఐ 0ని ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే మనం యాక్సెస్ చేస్తుంది కలెక్షన్ అండి. ఓకేనా. ఇప్పుడు ఆ కలెక్షన్ నుంచి మనం రిట్రీవ్ చేయాలంటే స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేటప్పటికి 0 అయ్యి ఉండాలి. ఓకే. సో ఇఫ్
I less than image list dot मन की कलेक्शन कलेक्शन इमेजेस अने कलेक्शन दीन तो मन की काउंट अने प्रॉपर्टी अंटे इधी मन एन इमेजेस लोड चेसामो अन्न काउंट एन लोड चेसामो मन 10 लोड चेसाम अंते कदा मन 0 నుంచి 9 వరకు యాక్సెస్ చేయగలం కాబట్టి నేను లెస్ దన్ అని ఇచ్చాను 10 అని ఇస్తే ఎర్రర్ వస్తుంది కదా ఓకే ఐ కౌంట్ కన్నా తక్కువ అయితే మనం ఏం చేయాలండి ఆ ఇమేజ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఆ ఇమేజ్ తీసుకొచ్చి పిక్చర్ బాక్స్ కి పెట్టాలి సో పిక్చర్ బాక్స్ డాట్ పిక్చర్ బాక్స్ తో మనం టు ప్రాపర్టీస్ చెప్పుకున్నామండి ఒకటి ఇమేజ్ రెండోది ఇమేజ్ లొకేషన్ అయితే ఇమేజ్ లొకేషన్ అనేది డి డ్రైవ్ నుంచో సి డ్రైవ్ నుంచో అలా గ్రాబ్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ మనం ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం ఇమేజ్ లిస్ట్ అనే కంట్రోల్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఈ సిచువేషన్ లో మనకు ఉపయోగపడే ప్రాపర్టీ ఏదంటే ఇమేజ్ అనే ప్రాపర్టీ సో అంటే పిక్చర్ బాక్స్ లో ఉన్నటువంటి ఇమేజ్ అనే ప్రాపర్టీకి మనం ఇమేజ్ లిస్ట్ లో ఉన్నటువంటి इमेज अच्छे कलेक्शन मन एक्सेप्ट विथ इंडेक्स वैल्यू सो आ इंडेक्स वैल्यू नैन इच्छा तरवा दीन ई इंक्रिमेंट ई प्लस प्लस अंत कदा ई इन फर्स्ट इमेज इतनी नेक्स्ट टाइम सेकंड इमेज इवाल दाने कोसम नैन ई प्लस प्लस जरिए ओके ఒకవేళ ఐ కనుక కౌంట్ దాటేసింది అనుకోండి మనం ఏం చేయాలి టైమర్ ని ఆపేయచ్చు సో టైమర్ డాట్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే లాస్ట్ ఇమేజ్ చూపిన్ చేసిన తర్వాత టైమర్ ని ఆపేస్తుంది అర్థమైంది కదా కోడ్ లో ఏమీ కన్ఫ్యూజ్ ఏం లేదు కదా ఓకే ఇప్పుడు ఏం చేస్తానండి స్టార్టప్ కి వెళ్ళి స్టార్టప్ చేంజ్ చేస్తున్నాను నౌ దిస్ ఇస్ ఇమేజ్ లిస్ట్ ఎగ్జాంపుల్ అయితే రన్ చేసే ముందుగా మనం ఇంకా కోడింగ్ పూర్తిగా కంప్లీట్ చేయలేదండి జస్ట్ ఏం చేసాం టైమర్ కి ఇమేజ్ లిస్ట్ లో ఉన్నటువంటి ఇమేజెస్ ని తీసుకెళ్లి పిక్చర్ బాక్స్ కి అపెండ్ చేయడం కోడ్ రాయడం జరిగింది అయితే టైమర్ బై డిఫాల్ట్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఏముంటుంది ఫాల్స్ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు రన్ చేసిన టైమర్ అనేది ఆటోమేటిక్ గా రన్ కాదండి టైమర్ ఎప్పుడు రన్ అవుతుంది ఆ ఎనేబుల్డ్ అన్నది అని ట్రూ కింద పెట్టాలి सो अला मैं इंत एग्जापल स्टार्ट क्लिक टाइमर डॉट एनेबल्ड इक्वल टू ओके सो अभी दाखिल कोड टाइमर डॉट एनेबल्ड इक्वल टू ट्रू अच्छे स्टार्ट एपड़ू आई वैल्यू एम चेसा जीरो अंत स्टार्टिंग स्टार्ट अवाले नेक्स्ट पास पाज अंटे एम चेयालि सिंपल गा मनं टाइमर नि स्टाप चेस्तानु एनेबल्ड इक्वल टू फॉल्स दीनि मैं एल वैल्यू जीरो पेडतानु पाज लो अवसरं लेदु एंदुकंटे अक्कड आपुतामु मल्ली अतनु रिज्यूम अन्नाडु अनुकोंडि अक्कडि नुंचि स्टार्ट चेस्तामु टाइमर डॉट एनेबल्ड इक्वल टू ट्रू अंटे मल्ली टाइमर नि रन चेस्तानु स्टाप స్టాప్ అన్నాడు అనుకోండి టైమ్ అన్ని ఏం చేస్తాం కంప్లీట్ గా ఆపేస్తాం ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ దీంతో పాటుగా మనం ఐ ఈక్వల్ టు 0 పెడదాం ఓకే సో నౌ రన్ చేయండి రన్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం అంటే నేను స్టార్ట్ అని క్లిక్ చేస్తా సంథింగ్ ఏదో రాంగ్ ఉంది ఒకసారి చెక్ చేద్దాం ప్రాబ్లం ఏమీ లేదండి జస్ట్ మనం ఇంతకు ముందు ఏం చేసాం కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అన్ని ఇమేజెస్ ని కంట్రోల్ చేయకొట్టి సెలెక్ట్ చేసుకున్నాం యాడ్ కొట్టినప్పుడు అలా తీసేసుకోవాలి మరి అది ఎందుకు తీసుకోలేదు ఈసారి ఏం చేసాం అంటే ఇండివిడ్యువల్ గా ఒకటి ఒకటి యాడ్ చేసాము సేమ్ స్టెప్స్ ఇప్పుడు మీరు ఒకసారి రన్ చేసినట్లయితే మనకి స్లైడ్ షో అంటే 1 నుంచి 10 ఇమేజెస్ వరకు మనకి కనిపిస్తాయి क्लिक ऑन स्टार्ट चूँ अच्छे 10 इमेजेस అయిపోగానే ఆటోమేటిక్ గానే అయిపోతుంది ఈ టైం లో పాజ్ పెట్టాలి ఆ
వర్క్ అవుతుంది చూద్దాం ఒకసారి. ఓకే, అయితే కొంచెం స్పీడ్గా అయిపోతున్నాయి కదా, కొంచెం స్లోగా అవ్వాలంటే ఏం చేస్తామంటే దీన్ని టైం పెంచుకుంటాం. యాక్చువల్గా ఇప్పుడు 1000 అంటే 1 సెకండ్ అండి, సో నేను ఏం చేస్తున్నాను 10,000 పెడుతున్నా, అంటే 10 సెకండ్స్కి ఒకసారి. ఓకేనండి, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. నా క్లిక్ ఆన్ స్టార్ట్, 10 సెకండ్స్ కానీ రాదు, కంగారు పెట్టండి, ఎందుకంటే మనం టైం 10 సెకండ్స్ ఇచ్చాం కదా. ఇప్పుడు మీరు పాజ్ క్లిక్ చేశారనుకోండి, సెకండ్ ఇమేజ్ వచ్చిన తర్వాత పాజ్ క్లిక్ చేద్దాం. అంటే ఎవరి 10 సెకండ్స్కి అది ఒకసారి మూవ్ అవుతుంది. ఇప్పుడు 5 దగ్గర ఉన్నాం, 15కి వచ్చేటప్పటికి యాక్చువల్గా మనకి ఏమవ్వాలి, అది ఇమేజ్ మారాలి, బట్ మనం పాజ్లో పెట్టాం కాబట్టి ఇమేజ్ మారుతుంది. మీరు మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేసే వరకు కూడా ఇమేజ్ మారుతుంది. రెజ్యూమ్ క్లిక్ చేస్తే దెన్ మళ్ళీ 10 సెకండ్ అది సైకిల్ తీసుకోవాలి కదా, ఆ సైకిల్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే స్టార్ట్ క్లిక్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది. స్టాప్ క్లిక్ చేసినా ఆగిపోతుంది, ఐ వాల్యూని మనం 0 పెట్టేస్తాం. సో ఇవన్నీ కూడా మనకి టైమర్ మీద డిపెండ్ అయినటువంటి కంట్రోల్స్. ఓకే కదా. అలాగైతే ఇప్పుడు యాడ్ ఉంటుంది కదా టీవీలో, యాడ్లో ఇన్ని సెకండ్స్ అని టైం యాడ్ ఉంటుంది, అంటే వేర్లేండి, అంటే మనకి టైమింగ్ సంబంధించి ఫ్రేమ్ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సెషన్ ఏదైనా ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, కొన్ని వెబ్ అప్లికేషన్స్లో మనం టైం చూపిస్తాం 20 సెకండ్స్ ఉంది, 19 సెకండ్స్ టు లాగ్ అవుట్, 1 టు స్టే లాగిన్ అని చెప్పేసి ఒక మెసేజ్ బాక్స్ చూపిస్తాం, టైం రెడ్యూస్ అవుతూ ఉంటుంది. నెట్ సెంటర్ అవునండి, నెట్ సెంటర్లోను ప్లస్ కొన్ని వెబ్సైట్స్ మనం లాగిన్ అయినప్పుడు చూపిస్తూ ఉంటాయండి. ఒకవేళ మనం 1-20 మినిట్స్ నుంచి లాంగ్ టైం నుంచి దానికి ఇంప్రెషన్స్ ఏమి ఇవ్వకపోతే అది టైం చూపిస్తాయి అన్నమాట. అటువంటి సిచ్యువేషన్లోను ఈ టైమర్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా సార్? మరి ఈరోజుకి ఇది ఆపుదామండి, నెక్స్ట్ మళ్ళీ ASP.NET కంటిన్యూ చేద్దాం. సరే, ఓకే.